ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకంలో మార్పులు చేసింది కేంద్ర కేబినెట్. పంట బీమా తీసుకునే అంశాన్ని రైతుల ఇష్టానికి వదిలేసింది. స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ ప్రారంభానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే సరోగసి నియంత్రణకు తీసుకురానున్న బిల్లుకు ఆమోదం తెలిపింది. లా కమిషన్ ఏర్పాటుకు ఓకే చెప్పింది. పంటల బీమా తీసుకోవాలా వద్దా అనే నిర్ణయాన్ని రైతులకే వదిలేసింది కేంద్ర ప్రభుత్వం. దీనికోసం ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, రీస్ట్రక్చర్డ్ వెదర్ బేస్డ్ క్రాప్ ఇన్సూరెన్స్ స్కీమ్లలో మార్పులు చేస్తూ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ప్రకారం బ్యాంకు లోన్ తీసుకున్న రైతు తప్పనిసరిగా పంటకు బీమా చేయించాల్సి ఉంటుంది. రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాల విజ్ఞప్తితో పథకాల్లో మార్పులు చేసింది కేబినెట్. పంట బీమా ఇకపై తప్పనిసరి కాదని కేంద్రం నిర్ణయం తీసుకుంది. फसल बीमा योजना को स्वैच्छिक बना दिया गया है. अभी तक जो लोग लोनी किसान होते थे उनका बीमा अनिवार्य था. जिनकी संख्या लगभग 58% पिछले दिनों में रही है और जो गैर लोनी किसान रहते थे उनकी संख्या 42% रही है. గ్రామీణ ప్రాంతాల్లో స్వచ్ఛ భారత్ మిషన్ రెండో దశ ప్రారంభించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. స్వచ్ఛ భారత్ అమల్లోకి వచ్చాక సుమారు 10 కోట్ల మంది వ్యక్తిగత టాయిలెట్లను కట్టుకున్నారని చెప్పారు. 2020-21 నుంచి 2024-25 వరకు నిర్వహించనున్న ఈ పథకానికి కేంద్ర రాష్ట్రాల బడ్జెట్ 52,497 కోట్లుగా అంచనా వేసినట్టు కేంద్రం తెలిపింది. స్వచ్ఛ భారత్ జిస్మే దేశ్ కే సభీ లోగ్ సంస్థా గావ్ షహర్ కస్బే और सरकार की सारी एजेंसियां ये पूरी तरह से जुटी है और इसलिए आपने देखा 5 साल में देश ओपन डिफेकेशन फ्री हो गया. ये एक बहुत महत्वपूर्ण उपलब्धि है. 10 करोड़ टॉयलेट और 10 करोड़ टॉयलेट का एक बहुत महत्व है और इसमें यह स्वच्छ भारत की अब दूसरा चरण आया. स्वच्छ भारत का एक अब तक केवल कॉरपोरेशन और म्युनिसिपल टाउन्स और उसके आसपास जो ग्राम पंचायत है उन्हीं को ये लागू था. अब बदल गया है. अब सभी देहातों में भी ये लागू होगा और इसलिए स्वच्छ भारत का एक दूसरा अध्याय हमें देखने को मिलेगा. సరోగసి, IVF లాంటి పద్ధతులకు సంబంధించి జాతీయ రిజిస్ట్రీ ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. ఆ రంగాల్లో సేవలు అందిస్తున్న హాస్పిటల్స్, డాక్టర్లు, ఇతర సిబ్బంది కోసం రిజిస్ట్రేషన్ అథారిటీ ఉండాలన్న ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే చెప్పింది. దీనికోసం తీసుకొచ్చిన అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మానవ పిండాల అమ్మకం, లింగ నిర్ధారణ చేసేవారిని కఠినంగా శిక్షించే ప్రతిపాదనలు పెట్టారు. ఆఫ్ ది సరోగసి రెగ్యులేషన్ బిల్ 2020, మెడికల్ టర్మినేషన్ ప్రెగ్నెన్సీ అమెండ్మెంట్ బిల్ 2020 అండ్ నౌ ది కేబినెట్స్ ప్రపోజల్ పాస్డ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ శ్రీ నరేంద్ర మోదీ, ది అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ రెగ్యులేషన్ బిల్ 2020. దీస్ 3 డిసిషన్స్ ఆఫ్ ది యూనియన్ కేబినెట్ signify that India has taken a decision to support the reproductive rights of women and also ensure that a legal framework is set up so that children are no longer exploited. Is bill mein ye pravadhan bhi hai ki jo embryo ki sale or trafficking mein bhag lega uske upar 10 lakh ka pehle instance mein jurmana hoga, dusre instance mein 12 saal tak ki कैद का भी इसमें प्रावधान है. లీగల్ ఇష్యూల్లో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకు 22వ లా కమిషన్ను ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. గతేడాది 31 ఆగస్టుతో ఇంతకు ముందున్న కమిషన్ టర్మ్ పూర్తయింది. ఈ నేపథ్యంలో కొత్త కమిషన్ ఏర్పాటు ప్రపోజల్కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీంతో 3 ఏళ్ల టైం పీరియడ్తో కొత్త కమిషన్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. న్యాయ మంత్రిత్వ శాఖ ఏర్పాట్లు మొదలుపెట్టనుంది.